ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, ఈ దినమున మీకు ఎంతో సంతోషకరముగాను ఆశీర్వదకరముగాను ఉండాలని ఆశపడుతూ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినము దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా 31:14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నందుదురు. ఇదే యెహోవా వాక్కు. అలాగనే ఇంగ్లీషులో ఫ్రమ్ ది హోలీ బైబిల్ జెర్మయా 31:14. మై పీపుల్ షల్ బి సాటిస్ఫైడ్ విత్ మై గుడ్నెస్ సేస్ ది లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు ఈ దినమున మనందరితో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సంతోషపరుస్తానని, మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. తన యాజకులను, తన సేవ చేసేవారిని ఆయన తృప్తిపరుస్తానని, అలాగనే తన బిడ్డలైన వారందరికీ కూడా ఆయన గొప్పగా ఆశీర్వదిస్తానని వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో ప్రతి మంచి ఈవితో ఆయన నింపుతానని వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ప్రతి మేలుతో నింపుతానని వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ప్రతి మంచి ఆశీర్వాదములతో నింపుతానని వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ఆయన మనుష్యుడు కాదు అబద్ధం అట్టకు. ఆయన మాటిచ్చి తప్పే దేవుడు కాదు. అందుకే ఆయన యందు నమ్మిక ఉంచుదాము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. దేవుని యందు నమ్మిక ఉంచుదాము. ఆయన ఖచ్చితముగా నీ నా యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యములను, ఆశ్చర్యకరమైన క్రియలను జరిగించి మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనము మన జీవితంలో ప్రతి మంచి ఈవెను ఆనందించాలని, సంతోషముగా ఉండాలని, సుఖముగా ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. నీకున్న సమస్త అనారోగ్యాన్ని కూడా ఆయన బాగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఈ దినమున దేవాది దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అలాగునే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉండుదువు. ఇక మీదట నీ జీవితంలో సమస్తము కూడా శుభములే, సంతోషమే, ఆనందమే. ఇక మీదట నువ్వు బలహీన పడవు. ఎందుకంటే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదించున్నట్లు మేలతో నీ హృదయమును ఆయన తృప్తిపరచుకోవచ్చున్నాడు. ఆయన వాక్యమందు నమ్మిక ఉంచు. దేవుని అందు సంతోషించు. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నిన్ను తృప్తిపరచుకోవచ్చున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి. ఈ దినమున నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభువ వేచి ఉన్నారు తండ్రి. నీవు వారిని తృప్తిపరుస్తావని, నీవు వారిని ఆనందపరుస్తావని, మంచి ఈవులతో వారిని, వారి హృదయములను, వారి జీవితాలను నింపుతావని, వారి కుటుంబాలని ఆశీర్వదిస్తావని, వారు చేసిన ప్రతి ప్రయత్నాలను ఆశీర్వదిస్తావని, వారు కలిగిన వాటి అన్నిటిని నువ్వు ఆశీర్వదిస్తావని, నాయన వారి జీవితంలో జరగవలసిన శుభకార్యములు అనేకలు ఉన్నాయి ప్రభా, వాటి అన్నిటిని కూడా ప్రభా నువ్వు మొదలు పెడతావని వారు వేచి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన ప్రతి బిడ్డను కూడా ఈ దినం నన్ను సన్నిధిలో ఉన్న ఈ యొక్క వాగ్దానంలో ప్రభునైనా ఏకభవిస్తున్నా, ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డకు కూడా మీరు దీవించి, ఆశ్రవదించి, తృప్తిపరచండి. మంచి ఈవులతో నింపండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. సమాధానము, నెమ్మది, ధైర్యమును దయచేయండి. బాబు నీకు వందనాలు. నాయన వారు కోల్పోయిన వాటి అన్నిటిని తిరిగి పొందుకులాగును వారిని ఆశీర్వదించండి. నాయన నీకు వందనాలు. వారు కోల్పోయిన మనశ్శాంతిని వారికి దయచేయండి. నాయన చిన్న భిన్నం అయిపోయిన కుటుంబాలను కట్టండి. నాయన మీకు వందనాలు. ఆర్థికంగా ప్రభా ఎంతగానో పడిపోయిన వారిని ఉద్ధరించండి బాబు నీకు వందనాలు. ఆత్మీయంగా పడిపోయిన వారిని ఉద్ధరించండి బాబు నీకు వందనాలు. చదువులో సహాయంను దయచేయండి బాబు నీకు వందనాలు. వివాహ సంబంధంలో ప్రభా మీరు కుదిరించండి బాబు మీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు తృప్తిపరచండి. నాయన ఏ బిడ్డ ప్రభా ఏ ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నారు
ఆశపడుతున్నారో, ఏ శుభకార్యం జరగాలని ఆశపడుతున్నారో వాటన్నీ కూడా వారి జీవితంలో జరిగించి వారిని తృప్తిపరచమని త్వరలో రానే ఉన్నా నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మును మీ హృదయమును గొప్ప సంతోషముతో ఆనందంతో నింపి మిమ్మును మీ కుటుంబాలను తృప్తిపరచునుగాక, ఆమేన్.